ప్రేమిస్తున్నామంటూ వెంట పడతారు, పెళ్లి చేసుకుంటామంటూ మాయమాటలు చెప్తారు, అవసరం తీరాక కాదు పొమ్మంటారు, మోసపోయామని తెలుసుకొని బాధితురాళ్ళు బోరుమంటారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. చేసిన మోసం నుంచి తప్పించుకోవడానికి మొగరాయిలు కొత్త ఎత్తులు వేస్తారు. చివరికి బలవుతున్నది యువతులే. నిజామాబాద్ సిద్దిపేట జిల్లాలో జరిగిన రెండు ఘటనలు ఇందుకు ఉదాహరణ. మరి ఇప్పుడు బాధితురాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్లకు న్యాయం జరిగేదిలా? నా మెడలో తాడి కట్టాలి, నా బిడ్డకు తండ్రిగా ఉండాలి అంటూ రోధిస్తోంది నిజామాబాద్కు చెందిన వల్లి పద్మ. బ్యాంకు ఉద్యోగి పురుషోత్తం మాయమాటలకు బలైన పద్మకు ఇప్పుడు ఏడుపే మిగిలింది. గర్భవతిని చేసిన పురుషోత్తం ముఖం చాటేశాడు. దీంతో 9 నెలల ఈ గర్భిణికి ఉండడానికి ఇల్లులేక రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రోడ్లపైనే కాలం వెళ్లదీస్తోంది. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే చీటింగ్ కేసు నమోదు చేసి పోలీసులు జతులు దొరుకున్నారు. సాల్వేరు పురుషోత్తం అనే వ్యక్తితో నేను ప్రేమించాను. అతను నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి నా కాపురాన్ని నా కూల్ చేసి నన్ను నమ్మించి మోసం చేశాడు. నమ్మించి మోసం చేసి ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన తర్వాత, డైవర్స్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా అన్నాడు. నమ్మించి మోసం చేసి ఇప్పుడు తీరా ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ ఇవ్వాలో రేపు డెలివరీ అన్నట్టుంది. డెలివరీ అయ్యేటప్పటికి వచ్చేసరికి నేను పెళ్లి చేసుకుని అని చెప్పి చేతులు ఎత్తేశాడు. నాకు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదు. అతని మీద కేసు పెట్టాను, కేసు పెడితే ఎఫ్ఐఆర్ బుక్ అయింది. అతన్ని ఎవరిని అడిగినా అతని మీద కేసు అయింది, కస్టడీకి తీసుకెళ్తున్నారు, తప్పు తెలుసుకుని వచ్చి కడతారని అంటున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ కాలనీలో వెలుగు చూస్తుంది దారుణం. వల్లి పద్మ పురుషోత్తం అనే బ్యాంకు ఉద్యోగింట్లో అద్దెకు దిగింది. పద్మపై కన్నేసిన పురుషోత్తం ప్రేమిస్తున్నట్లు నాటకమాడాడు. పెళ్లి పేరుతో 2 ఏళ్లు సహజీవనం చేశాడు. ఆమె గర్భాన్ని దాల్చడంతో ముఖం చాటేశాడు. అప్పట్నుంచి తనను పెళ్లి చేసుకోవాలంటూ పద్మ అతని వెంట పడినా పట్టించుకోవడం మానేశాడు. డెలివరీ డేట్ దగ్గర పడుతోంది. ఇప్పుడు తన పరిస్థితి ఏంటో అర్థం కాక బోరున విలపిస్తోంది పద్మ. ఉండడానికి ఇల్లు లేక, ఆదుకునేవారు లేక నానా అవస్థలు పడుతోంది. పురుషోత్తం తన మెడలో తాళి కట్టకపోతాడా, తన బిడ్డకు తండ్రిగా ఉండకపోతాడా అంటూ ఎదురుచూస్తోంది. తనకు న్యాయం చెయ్యాలి అంటూ తెలిసిన వాళ్ళని అడుగుతుండడం అందర్నీ కలచివేస్తోంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కూడా ఏం మాట్లాడట్లేదు, వచ్చి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. ఎస్ఐ గారిని అడిగితే కూడా కేసు పెట్టాము, కస్టడీకి వెళ్తాడు, తప్పు తెలుసుకుని వచ్చి తాళి కడతాడని చెప్పేసి అంటున్నారు. నాకు ఎటువంటి న్యాయం జరిగేలాగేం కనిపిస్తలేదు. అతను పెళ్లి కనుక చేసుకోకపోతే నేను, నాకు చావు తప్ప వేరే దారి లేదు. నేను ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను, నాకు ఉండటానికి కూడా ఇల్లు లేకుండా అయిపోయింది అతని వల్ల. మరోవైపు ఇలాంటి లవ్ మ్యాటరే సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పారుపల్లి వీధిలో వెలుగు చూసింది. ప్రేమ పెళ్లి పేరుతో నమ్మించి సత్య అనే యువతిని గర్భవతిని చేశాడు మహేష్. ఆ తర్వాత పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అపార్షన్ చేయించి చేతులు దురుపుకున్నాడు. గుట్టుగా పెళ్లి చేసుకుని ముఖం చాటేశాడు. దీంతో తనకు న్యాయం చెయ్యాలంటూ మహేష్ ఇంటి ముందు బైఠాయించింది బాధిత యువతి. అక్కడికి వచ్చిన తర్వాత ఇంటికి పోమంటే నేను పోను, అవన్నీ తీసేసుకొని పో అన్నాడు. ఇంటికి నేను తీసేసుకొని పో, నేను డైరెక్ట్ ఇంటికి పోతా, నేను అట్లనే పోయిన. పోయిన తర్వాత మళ్ళీ అట్లనే మధ్యలో కలిసిండు. కలిసిన తర్వాత ఇంకెప్పుడు ఎప్పుడు అని అంటే వేట్ చేయి అన్నాడు. అన్న తర్వాత మే 8 సూసైడ్ వేసుకున్నాను నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దగ్గర వేసుకుంటే. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వేసిండు. వేసిన తర్వాత నేను ఏదో సాటి మనిషిని తీసుకోవేసిన అంటుండి. ఇప్పుడు సత్య లవ్ స్టోరీలో చాలా ట్విస్ట్లు ఉన్నాయి. సత్య స్వస్థలం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం. సిద్దిపేట పట్టణానికి చెందిన మహేష్ తేర్పన్న పరిచయం ప్రేమగా మారింది. 10 ఏళ్లు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో చెల్లి వివాహం తరువాతే అని చల్లగా సెలవిచ్చాడు. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు ఆమెకు వేరే యువకుడితో పెళ్లి చేశారు. పెళ్లి జరిగిన వారానికే విడాకులయ్యాయి. దీనికి కారణం మహేష్ అని ఆరోపిస్తోంది సత్య. ఇంత జరిగినా ఆ తర్వాత పెళ్లి పేరుతో మళ్లీ దగ్గరైన మహేష్ గర్భవతిని చేసి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అబార్షన్ కూడా చేయించినట్టు ఆరోపిస్తోంది. అంతేకాదు తనను వేములవాడ రాజన్న సన్నిధిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు చెప్తోంది. తనకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులతో కలిసి మహేష్ ఇంటి ముందు ఆందోళనకు దిగింది. నేను వస్తానే ఆయన ముస్తాబాద్ హాస్పిటల్ వెళ్తే 10 టైమ్స్ పోయినాడికి. నేను ఇప్పుడు ఎటన్నా పోయి పోదాం అన్న తర్వాత అంటే వద్దు, ఇప్పుడు వద్దు, వెడ్జీ అన్నాడు. పెళ్ళైంది మార్చి 3rd రోజు పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత మళ్ళీ మార్చి 4th రోజు నన్ను తోలుకొని వచ్చేసింది. తోలుకొని వచ్చిన తర్వాత ఇక అది
త్రీ డేస్లో అది డైవర్స్ అయిపోయింది. డైవర్స్ అయిపోయినాక మళ్ళీ ఏప్రిల్ 6th 7th రోజు దొంగవాడకు దొరకబోయింది. దొరకబోయి అక్కడ వెంకటేశ్వర రూమ్ దగ్గర తాళి కట్టిండు, బట్టలు పెట్టిండు. 6th రోజు మహేశ్వరి లాడ్జ్లు ఉన్నా, 7th రోజు వెంకటేశ్వర లాడ్జ్లు ఉన్నా. ఇప్పుడు ఏమంటున్నా, నేను తాళి కట్టలేను, బట్టలు పెట్టలేను, నువ్వు నన్ను బద్నాం చేస్తున్నావు అంటున్నాడు. మహేష్ కోసం ఇంటికి వెళ్తే అతని తల్లిదండ్రులు బయటకు తోసేశారని బాధితురాలు వాపోతోంది. కానీ తన అన్న ఆస్తి కోసమే సత్య ఇదంతా చేస్తోందని మహేష్ చెల్లెలు కవిత ఎదురు దాడికి దిగింది. ఒక ఆడమ్మ అన్యాయం చేయం కదా, నేను కూడా మాట్లాడదామని చెప్పిన, చెప్పినప్పుడు మీరు వైనల్లో పోయింది కదా, పోయినప్పుడు ప్రెస్ హౌస్ అనా పర్సనల్గా మనం పర్సనల్గా ఇష్యూ చేస్తున్నావు, అట్లాంటప్పుడు విషయం చేస్తున్నావు, ఎవిడెన్స్ లేకనా, నువ్వు ఫోటో క్రియేట్ చేయాలని అయిపోతుందా? రెండు మ్యారేజెస్ అయినాయి, రెండు మ్యారేజెస్ అయినాక నువ్వు వాళ్ళని ఒళ్ళు పెట్టుకోవాలి, మీరు మీద పెట్టాలంటే ఆస్తి కోసం వస్తున్నావు నువ్వు, ఇంత మీరు చెప్పేయట్లేదు. రెండు మ్యారేజెస్ అని అనుకున్నాను. ఇంత జరుగుతున్నా మహేష్ మాత్రం పత్తా లేకుండా పోయాడు. మరి ఈ రెండు ఘటనల్లో మోసం చేసిన యువకులు బాగానే ఉన్నారు. ప్రేమ పెళ్లి పేరుతో మోసపోయిన యువతలకు బాధలు కష్టాలు తప్పటం లేదు. ఇలాంటి వాళ్ల వల్ల ప్రేమపై చులకన భావం ఏర్పడుతోంది. పెళ్లి చేసుకోవడం చేత కాకపోతే ప్రేమ పేరుతో మోసం చేయటం ఎందుకు? ఇలాంటి వాళ్లకు తగిన గుణపాఠం చెప్తేనే మరో యువతి మోసపోకుండా ఉంటుంది. లేడీ డాన్ శోభారాణి సెక్స్ రాకెట్ సామ్రాజ్యాన్ని సరిహద్దులు దాటించింది. బెజవాడ నుంచి చెన్నై దాకా ఈ గలీజందా కొనసాగింది. ఈ లేడీ కిలాడి ఎన్నో ఆకృత్యాలకు ఒడిగట్టిందని TV5 పరిశోధనలో వెల్లడైంది. మాట వింటే సరే, లేదంటే టార్చరే. ఎంతమంది యువతుల జీవితాలతో చెలగాటమాడింది ఈ లేడీ డాన్. బెజవాడ సిటీలోనే సెక్స్ రాకెట్ నడిపినా గుట్టు బయట పడలేదెందుకు? ఇదంతా ఖాకీల కనుసన్నల్లోనే జరిగిందా? రాజకీయ నేతల అండదండలతో రెచ్చిపోయిందా? టూ టౌన్ పోలీసులు కేసును ఎందుకు నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు? విజయవాడలో సెక్స్ రాకెట్ నడిపిన వంగర శోభారాణి కేసులో తవ్విన కొద్దీ దారుణాలు వెలుగు చూస్తున్నాయి. నివ్వెరపరిచే నిజాలెన్నో ఇప్పటికే TV5 పరిశోధనలో బయటపడ్డాయి. ఈ లేడీ డాన్ మామూలు ఆడది కాదు. ఆడదానికి ఆడదే శత్రువు అనే నానుడి ఈమెకు అతికినట్టు సరిపోతుంది. మగువల శరీరాలతో బిజినెస్ చేసే శోభారాణి ఈ గలీజ్ దందాని విజయవాడ సరిహద్దులు దాటించింది. బెజవాడ నుంచి చెన్నై, చెన్నై టు భీమవరం, భీమవరం నుంచి గుంటూరు, గుంటూరు టు విజయవాడ, ఇవి లేడీ డాన్ శోభారాణి సెక్స్ రాకెట్ ముఠా స్థావరాలు. విజయవాడలోని వైఎస్ఆర్ కాలనీని రెడ్ లైట్ ఏరియాగా మార్చేసిన శోభారాణి దంపతులు డబ్బు కోసం ఎన్నో నీచమైన పనులకు పాల్పడ్డారు. డబ్బు కమ్ముడిపోయే సతీష్ వంటి ఆటో డ్రైవర్స్ని బ్రోకర్లుగా పెట్టుకుని అమ్మాయిల్ని పడుపు వృత్తిలోకి దింపారు శోభారాణి దంపతులు. ఈ నీచులు సాగించిన స్కిన్ బిజినెస్లో దారుణాలు ఎన్నో వెలుగు చూశాయి. అమ్మాయిల అందాల్ని బట్టి రేటు నిర్ణయించే ఈ లేడీ డాన్ వాళ్ల బాడీ లాంగ్వేజ్ని బట్టి దందా సాగించేది. తమ చీకటి సామ్రాజ్యంలోకి అడుగుపెట్టే ఏ అమ్మాయినైనా శోభారాణి భర్త నారాయణమూర్తి టచ్ చేయాల్సిందే. ఆ తర్వాతే విటుల్ని పిలిచి అప్పగించేది ఈ కంత్రీ లేడీ. ఖమ్మం యువతికి ఏడాది పాటు నరకం చూపించారు ఈ కంత్రీలు. ఆ యువతి అనుభవించిన నరకానికి సంబంధించిన మొబైల్ ఆడియో రికార్డింగ్ ఒకటి TV5 సంపాదించింది. చేయనండి అని కాళ్ళు గద్దలు కూడా మొక్కాను. మొక్కితే నేను గద్దలు చేస్తావా చేయవాలని చంపేస్తానని అనేసి ఖర్చు చేయాలని ఖర్చు పెట్టించాను నేను. అయితే శోభ ఈ అమ్మాయి ఏం వినట్లేదు. ఈ అమ్మాయిని ఏం చేస్తావో నాకు తెలియదు, నువ్వు చేస్తావా చేయవంటే సర్లే నేనేదో ఒకటి చెప్పి లోన చెప్తాను అని అనేసి ఆమె వచ్చి నువ్వు ఏం మధు చేస్తావా చేయవా అని అనేసి ఆమె అన్నా సార్ నన్ను బెదిరించి నాగుర లోన బెదిరిస్తాలకే అని అంటే నద్దు నేను అన్నా. వాళ్ళ ఆయన కూడా వచ్చింది, వాళ్ళ ఆయన వచ్చి వాళ్ళ ఆయన కూడా నన్నే అంటున్నారు సార్. ఒకటి మొగటను ఇంకొక అబ్బాయి ఎవరో తీసుకొచ్చిండ్రు, ముగ్గురు కలిసి నన్ను ఇంట్లో చికాకులు పెట్టలేదు సార్. నానా చికాకులు ఇబ్బందులు పెట్టారు సార్ నన్ను. చేస్తావా చేయవని అనేసి బలవంతంగా తన్నటం గుడ్డగా అసలు బాగా ఇచ్చేస్తాను నన్ను. తమ చేతికి చిక్కిన యువతుల జీవితాలతో శోభారాణి ఆమె భర్త చెలగాటమాడేవారు. తమ మాట వినకుంటే చిత్రహింసలు పెడతారు, భయపెడతారు, బెదిరిస్తారు. చివరికి సెక్స్ రాకెట్ అకౌంట్లో ఉన్న రాజకీయ నేతల పేర్లు చెప్పి మరీ హెచ్చరిస్తారు. అప్పటికీ దారికి రాకపోతే వారం తిరగకుండానే
చెన్నైలో ఉన్న మరో బ్రాంచ్కి తరలిస్తారు. అక్కడ కూడా ముండికేస్తే వెంటనే భీమవరానికి తీసుకువెళ్లి అమ్మేస్తారు. ఒకవేళ అమ్మేసిన అమ్మాయిలపై ఫిర్యాదు వస్తే వెంటనే గుంటూరులోని కొత్తపేటకు తరలిస్తారు. ఇలా తమ సెక్స్ రాకెట్ సామ్రాజ్యంతో లింకులున్నటువంటి అన్ని బ్రాంచులకు బాధితుల్ని తిప్పి బలవంతంగా వ్యభిచారం చేయిస్తారు. చివరికి గుంటూరులో కూడా మాట వినకపోతే విజయవాడలోని వైఎస్ఆర్ కాలనీకి తీసుకొస్తారు. అప్పుడు తన అసలు స్వరూపాన్ని చూపిస్తుంది లేడీ డాన్ శోభారాణి. కేవలం కొట్టడంతోనే సరిపెట్టకుండా చిత్రహింసలకు గురి చేస్తుంది. అంతేకాకుండా తన సెక్స్ రాకెట్ చీకటి సామ్రాజ్యంలో బాధిత మహిళతో విటుల్ చేసే బలవంతపు శృంగారాన్ని చూసి వైశాచిక ఆనందాన్ని పొందుతుంది. ఖమ్మం జిల్లాకు చెందిన యువతిని ట్రాప్ చేసి ఇలాగే టార్చర్ పెట్టింది. ఎందుకు చేయట్లేదా నువ్వు ఆనంద్ చేస్తానంటే డబ్బులు ఇచ్చారుగా ఇంకెందుకు చేయట్లేదు అని అనేసి వచ్చి సన్నటం గుద్దడం చేసి చేసేంతవరకు భయపడతాకే ఇంకా మళ్ళా మళ్ళా భయం పెట్టి మళ్ళీ వెళ్ళిపోయారు సార్. వాళ్ళు పెళ్ళమూడు మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మళ్ళా 10 రోజులు గడిచాక మళ్ళీ తీసుకెళ్లారు. మళ్ళీ తీసుకెళ్ళాక భీమవరంలో పెట్టారు సార్. భీమవరంలో 5 రోజులు పెట్టారు. భీమవరంలో 5 రోజులు పెట్టి అక్కడ కూడా ఇక ఎమ్మటే అన్ని పెట్టి ఎమ్మంట తీసుకుని వెళ్ళారు. మళ్ళా బెల్లమ్మడు మళ్ళీ వస్తుంది మా అమ్మకి. వాళ్ళు తీసుకొస్తున్నారు, వాళ్ళే తీసుకుపోతున్నారు. నన్ను సింగిల్ గా పంపించలేదు సార్, ఎటు పంపించలేదు. పోలీసులు రాజకీయ నేతల అండదండలతోనే శోభారాణి దంపతులు గత కొన్నేళ్లుగా పేటరేగిపోతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ కేసు దర్యాప్తును బెజవాడ టూ టౌన్ పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులైన శోభారాణి, ఆమె భర్త నారాయణమూర్తి, ఆటో డ్రైవర్ సతీష్లను అరెస్ట్ చేశారు. అయితే కేసు విషయాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ సీరియస్ గా తీసుకున్నారు. స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసుల తీరుపై సిపి మండిపడ్డారు. మొత్తం వ్యవహారంపై విచారణ చేయాలని జాయింట్ సిపి క్రాంతి రాణాను ఆదేశించారు. ఆ వ్యభిచార గృహ నిర్వాహకురాలు ఈ అమ్మాయిని గుంటూరు, భీమవరం, మంచిర్యాల, చెన్నై ఈ ప్రాంతాలకు తిప్పి ఇంట్లో వ్యభిచారం చేయిస్తా ఉంది. వీడి వ్యభిచార గృహాన్ని నిర్వహించే వాళ్ళపైన, తర్వాత ఈ అమ్మాయిని పట్టుకొని వచ్చిన ఈ ఆటో డ్రైవర్ పైన, తర్వాత ఎవరైనా ఎక్కడెక్కడైతే విచారం చేశారో వాళ్ళందరిపైన కూడా కఠినమైన చట్టాల కింద కేసులు నమోదు చేశాము. ఐడిపి యాక్ట్, ఐపీసీ, రేప్ సెక్షన్లు, హ్యూమన్ ట్రాఫికింగ్ అన్ని రకాల సెక్షన్లు వేసి వీళ్ళందరినీ కూడా కేసులు పెట్టాము. తర్వాత ఈ విచార గృహం నిర్వాహకురాలని, తర్వాత ఈ డ్రైవర్ని కూడా ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నాము. మిగతా వాళ్ళ మీద కూడా దర్యాప్తు చేసి ఒక్కొక్కళ్ళని అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నాము. టూ టౌన్ పోలీసుల పనితీరుపై గతంలోని ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును కూడా నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కాల్మనీ లాంటి ఎన్నో కేసులపై ఉక్కుపాదం మోపిన గౌతమ్ సవాంగ్ ఎంటర్ కావడంతో న్యాయం జరుగుతుందని బాధితులు భావిస్తున్నారు. ఇకనైనా శోభారాణి లాంటి లేడీ డాన్ల చీకటి సామ్రాజ్యాల్ని కూకటివేళ్లతో సహా పెకిలించివేయాలని, విజయవాడకు పట్టిన దరిద్రాన్ని వదిలించాలని స్థానికులు కోరుతున్నారు. భార్యాభర్త మధ్యలో ప్రియుడు, భార్య ప్రియుడు కలిసి భర్త మర్డర్ కు స్కెచ్ వేశారు. అలర్ట్ అయిన భర్త ఈ కుట్రను భగ్నం చేశాడు. సీన్ కట్ చేస్తే మర్డర్ స్కెచ్ వేసిన ఆ ఇద్దరు కటకటాల వెనక్కు వెళ్లారు. ఇది సినిమా కాదు, రియల్ క్రైమ్ కథ. సేమ్ టు సేమ్ సినిమాను తలపించే ఈ స్టోరీలో పన్నాగాన్ని భర్త ఎలా పసిగట్టాడు, వాళ్ళ మర్డర్ ప్లాన్ ను ఎలా తిప్పికొట్టాడు. వెంకటేశ్వరరావు దివ్య భార్యాభర్తలు, కానీ ఈ కారులో ఉన్నది దివ్య, ఆమె ప్రియుడు రామకృష్ణ. ఇద్దరూ కలిసి ఏలూరు నుంచి చింతలపూడి వెళుతుండగా వెంకటేశ్వరరావు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. స్థానికులు వీళ్ళకి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దివ్య, ఆమె ప్రియుడు రామకృష్ణ కలిసి వెంకటేశ్వరరావుని ఖతం చేయడానికి ఖతర్నాక్ ప్లాన్ చేశారు. కానీ కథ అడ్డం తిరిగింది. మరి ఎందుకు వచ్చారు? ఆగండే, ఎందుకు వచ్చారు? పోనిటి పోనిట్ ఇవ్వండి, మీది పోనిట్ ఇవ్వండి. నీతో పని ఏంట్రా? బయటికి రాయండి, వస్తావండి. ఈ క్రైమ్ కథలో చాలా ట్విస్టులున్నాయి. రామకృష్ణ దివ్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ముందు అతను వెంకటేశ్వరరావు ఫ్రెండ్. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన కొండపల్లి వెంకటేశ్వరరావు ట్రాక్టర్ రిపేర్ వర్క్స్ చేస్తుంటాడు. ట్రాక్టర్ల అమ్మకాలు కొనుగోలు జరిపే వేగవరం గ్రామానికి చెందిన బ్రోకర్ రామకృష్ణతో పరిచయం ఏర్పడింది.
ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఈ క్రమంలోనే రామకృష్ణ వెంకటేశ్వరరావు భార్య దివ్యతో పరిచయం పెంచుకున్నాడు. క్రమంగా అది అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో అడ్డుగా ఉన్న వెంకటేశ్వరరావుని అంతం చేయాలని దివ్య రామకృష్ణ స్కెచ్ వేశారు. వెంకటేశ్వరరావుని అడ్డు తొలగించుకుంటే ఆ తర్వాత బతకడానికి డబ్బు కావాలి. దానికోసం ఓ కంత్రీ ప్లాన్ ఆలోచించారు. భర్తకు తెలియకుండానే దివ్య అతని సంతకాలు ఫోర్జరీ చేసింది. 2.5 లక్షల రూపాయల చొప్పున 2 ఇన్సూరెన్స్ పాలసీలను చేయించింది. ప్రియుడు రామకృష్ణతో కలిసి కిరాయి హంతకుల్ని పురమాయించింది. మరోవైపు కొన్ని రోజులుగా భార్య ప్రవర్తనలో తేడాన్ని గమనించిన వెంకటేశ్వరరావు నిఘా పెట్టాడు. మిత్రుడు భార్య కలిసి తన మదర్కి ప్లాన్ చేశారని తెలుసుకుని షాక్ అయ్యాడు. ఎలాగైనా వాళ్ళ ఆట కట్టించాలనుకున్నాడు. 4 ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుని వాళ్ళ ప్లాన్ ని తిప్పికొట్టాడు. అక్రమ సంబంధాలు బాగా ఎక్కువ ఉన్నాయండి. దాంట్లో ఇన్వాల్వ్ మా అత్త, మా మామ, వాళ్ళ మేనత్త, వాళ్ళ చిన్నమాంగారు అందరికీ తెలిసిండే. ఇంకోటి ఏంటంటే బైనగూడెం ఒక పొరోడు అండి, రాంజపురం ఒక పొరోడు అండి, సీతంపేట ఒక పొరోడు అండి, ఇలా రామకృష్ణ అన్న ఒక అతను అండి, అంతతో కలిసి తిరుగుతుందండి. వాళ్ళ నెంబర్లు కూడా ఉన్నాయండి, మన దగ్గర కాల్ ఇస్తుందండి, అవసరమైతే నేను చంపేస్తానని కూడా బెదిరిస్తుందండి. అనేక రకాలుగా చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుందండి. నన్ను నాకు తెలియకుండా కూడా ఇన్సూరెన్స్ కూడా పాలసీ చేసుకొని నన్ను చంపేయాలని చెప్పి కంపల్సరీ డైరెక్షన్ చేస్తున్నాను. నేను ఎక్కడుంటే అక్కడ ఒక మనిషిని, ఇద్దరు మనుషులను ఫాలోప్ చేయించి ఎక్కడుంటే అక్కడికి పంపించి రాడ్లతో కొడతాకి నన్ను బెదిరేస్తున్నారండి. బాగా రోజు రోజుగా సీఐ గారికి కూడా చెప్పామండి. భర్త హత్యకు కుట్ర పన్నిన దివ్య అతనికి దూరంగా ఉండడం మొదలుపెట్టింది. చింతలపూడి సుప్రీంపేటలో తన బంధువుల ఇంట్లో మకాం పెట్టింది. రామకృష్ణతో రాసలీలలు సాగిస్తూ భర్తని హత్య చేసే టైం కోసం వేచి చూస్తోంది. ఈ క్రమంలోనే దివ్య రామకృష్ణ కలిసి కారులో చింతలపూడి బయలుదేరారు. ఈ సమాచారం అందుకున్న వెంకటేశ్వరరావు వాళ్ళిద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని కుట్రని భగ్నం చేశాడు. వాళ్ళని పోలీసులకు అప్పగించారు. కొంతకాలంగా ఈ అమ్మాయితో ఇల్లీగల్గా కాంటాక్ట్తో ఉండడంతో గతంలో కూడా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ దగ్గర రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ల ప్రకారం అప్పుడు సెటిల్మెంట్ చేసుకుని కాపురం చేసుకోవడానికి ఇద్దరికి కాపురం చేసుకునేలాగా సెటిల్మెంట్ చేయడం జరిగింది. అయినప్పటికీ రాత్రి అమ్మాయి ఏలూరు దగ్గర ఈ అబ్బాయితో పాటు కారు ఎక్కి ఇలాగ చింతలపూడి వస్తున్నారనే తెలిసి ఇన్ఫర్మేషన్ తెలిసి ఈ అమ్మాయి భర్త మరో 4 కలిసి వచ్చి వీళ్ళు పట్టుకోవడం జరిగింది, కారు పాల్గొట్టడం జరిగింది. చింతలపూడి పోలీసులు దివ్య రామకృష్ణల్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ క్రైమ్ స్టోరీలో ఇంకా ఎన్ని ట్విస్టులున్నాయోనని ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరు హస్బెండ్ మీరు? ఎవరు ఆవిడి? మరి ఇంత ఎందుకు వచ్చారు? ఆగండి, ఎందుకు వచ్చారు? ఫోన్ ఇటు, ఫోన్ ఇటువండి, మీది ఫోన్ ఇటువండి. నీతో పని ఏంట్రా? బయటికి రాయంటే వస్తావంటే. దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లోకి దూరి రైలు ప్రయాణికులను హడలెత్తించారు. తత్తిఘటించిన ప్యాసింజర్స్ పై అటాక్ చేశారు. బంగారం నగదు దోచేసి ఉడాయించారు. మరి సెక్యూరిటీ ఉండే ట్రైన్లోనూ దొంగతనం ఎలా జరిగింది? భద్రతా సిబ్బంది ఎందుకు అడ్డుకోలేకపోయారు? అనంతపురం జిల్లాలో అర్ధరాత్రి దోపిడీ దొంగలు రైలు ప్రయాణికుల్ని హడలెత్తించారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్లోకి దూరిన 15 దొంగలు బీభత్సం సృష్టించారు. నవవధు మెడలోని 15 తులాల బంగారాభరణాల్ని దోచేశారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్తూరు నుంచి కాచిగూడ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. బుత్తి సమీపంలోని రాయల చెరువు దగ్గరికి రాగానే దొంగలు రెచ్చిపోయారు. అప్పటికే ట్రైన్లో ఉన్న కొందరు దొంగలు చైన్ లాగారు. ట్రైన్ ఆగిన వెంటనే బయట కాచుకుని ఉన్న చోరులు అటాక్ చేశారు. రాళ్లతో ప్రయాణికులపై దాడి చేసి నగదు బంగారం దోచుకెళ్లారు. S4 నుంచి S12 బోగీల్ని టార్గెట్ చేసిన దొంగలు ఆ బోగీల్లోనే చోరీకి పాల్పడ్డారు. శ్రీవారి దర్శనానికి వెళ్ళొస్తున్న ప్రయాణికుల్లో ఒక కుటుంబం నిలువ దోపిడీకి గురైంది. ఆ కుటుంబానికి చెందిన కొత్త పెళ్లి కూతురు మెడలో బంగారాభరణాలున్నాయి. అందుకే దొంగల కన్ను మొదట ఆమెపై పడింది. ఆ కొత్త పెళ్లి కూతురు దగ్గరున్న 15 తులాల గోల్డ్ ఆర్నమెంట్స్ ని ఎత్తికెళ్లారు. పలువురు బ్యాగుల్లోంచి కూడా నగదు నగలు అపహరించారు.
रायचूर एस टू से लेके एस ट्वेल्व तक पूरे चोरा एक ही साथ चोरी करे। ये मेरी वाइफ है, इनका 11 तोले सोना चाहिए। विंडो में एक नेकलेस था, पुस्तल तार था और एक चेन था, चेन था। न्यू मैरिड वन मंथ हो रहा है हमारी शादी। कितना उसका वैल्यूएशन कितना था उसका? 11 तोला गोल्ड है ना, दैट इज मोर देन 3 लाख 30,000। ఈ చోరీపై ప్రయాణికులు గుత్తిలో రైల్వే పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఇక ట్రైన్ కాచిగూడ చేరిన తర్వాత రైల్వే పోలీసులకి కంప్లైంట్ చేశారు ప్యాసింజర్స్. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఒక్కో బోగీలో ఒక్కో పోలీసు ఉండాలని నిబంధనలున్నా రైలు మొత్తంలో ఇద్దరు పోలీసులు మాత్రమే ఉండటంపై మండిపడుతున్నారు. దొంగతనాలు జరుగుతున్నాయని తెలిసినా రైల్వే అధికారులు భద్రతని గాలి కొదిలేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది వరల్డ్ ఎఫ్ఐఆర్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ దిస్ ఇస్ సునీల్ సైనింగ్ ఆఫ్.